రీసెంట్ గా మనకు మార్వెల్ వాళ్ళు యాంట్ మ్యాన్ క్వాంటమేనియా అనే మూవీ ట్రైలర్ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ విలన్ అయిన క్యాంగ్ ఈ మూవీలో కనబడబోతున్నాడు. మనలో చాలా మందికి అసలు ఈ క్యాంగ్ ఎవరు అనేది కూడా తెలీదు. మార్వెల్ కామిక్స్ లోనే ఈ క్యాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యాంగే గనక తలుచుకుంటే అవెంజర్స్ స్టోరీ మొత్తాన్ని మార్చేయగలడు. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో టోనీ స్టార్క్ వల్ల క్యాంగ్ కి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని, టోనీ స్టార్క్ ఇన్ఫినిటీ స్టోన్స్ యూజ్ చేసి చనిపోయేలా చేసింది కూడా క్యాంగే. ఎందుకంటే టోనీ స్టార్క్ పాస్ట్ లోకి ఎలా వెళ్లాలో టైం ట్రావెల్ కూడా కనిపెట్టాడు. ఇక దీనివల్లే క్యాంగ్ కి టోనీ స్టార్క్ ను చూస్తే భయం వేసింది. దీనివల్ల టోనీ స్టార్క్ వల్ల ఎప్పటికైనా క్యాంగ్ కి ప్రమాదమే అని చెప్పి టోనీ స్టార్క్ ఇన్ఫినిటీ స్టోన్స్ యూజ్ చేసి చనిపోయేలా చేస్తాడు. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన క్యాంగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్వెల్ కామిక్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ కామిక్ అయిన క్యాంగ్ డైనాసిటీ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది. దీనివల్ల ఈ మూవీ స్టోరీ మొత్తాన్ని కూడా పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి ఎపిసోడ్స్ వైజ్ అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఈ క్యాంగ్ డైనాసిటీకి సంబంధించిన సిరీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తం సిరీస్ ని ఒకే వీడియోగా చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మూవీ స్టోరీ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. క్యాంగ్ డైనాసిటీ స్టోరీ స్టార్టింగ్ లో క్యాంగ్ తన కొడుకుతో ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చూస్తుంది 21st century సంబంధించిన ఎర్త్. ఇంకో 342 సంవత్సరాల వరకు ఇక్కడ హీటర్స్ ల్యాండ్ అనేది ఉండదు. అండ్ అలాగే ఈ ఎర్త్ చుట్టూ థర్మోషీల్డ్ బ్యారియర్ రావడానికి ఇంకో 60 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మాత్రం ఈ ఎర్త్ మీద మొత్తం మారిపోతుంది అని చెప్తూ ఉంటాడు గైస్. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఎర్త్ ని ఆక్రమించడానికి మనకు ఇదే సరైన టైం. ఇప్పుడు ఈ ఎర్త్ ని ఆక్యుపై చేయడానికి ఎర్త్ పైన ఉండే వాళ్ళతో ఎలా పోరాడాలి, వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి అనే విషయాలు కూడా తన కొడుకైన సెంట్రినల్తో చెప్తూ ఉంటాడు క్యాంగ్. ఇప్పుడే మనం చూస్తున్నాం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న ప్లేస్ ఒక స్పేస్ షిప్. ఆ స్పేస్ షిప్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఒక స్వాడ్లా ఉంటుంది. దీని అర్థం వాళ్ళున్న స్పేస్ షిప్ ఒక కత్తి ఆకారంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత క్యాంగ్ తన కొడుకైన సెంట్రినల్ తో ట్రాన్స్పోర్ట్ ఛాంబర్ ని రెడీ చేయమని చెప్తూ ఉంటాడు గైస్. అండ్ అలాగే ఇప్పుడే మనం ఆ ఎర్త్ లోపల ఉన్న అవెంజర్స్ ను చూపిస్తున్నారు. అవెంజర్స్ లో ఉన్న వార్బర్డ్ తనకు లభించిన కొత్త పవర్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వార్బర్డ్ అంటే మరెవరో కాదు గైస్, తనే కెప్టెన్ మార్వెల్. ఇప్పుడే మనం చూస్తున్నాం వార్బర్డ్ తన పవర్స్ ని ఎక్కడ టెస్ట్ చేస్తూ ఉంటుందంటే హ్యాండ్ పింప్ యొక్క ల్యాబొరేటరీలో. హ్యాండ్ పింప్ తయారు చేసిన రోబోట్స్ తో తన పవర్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. హ్యాండ్ పింప్ రెడీ చేసిన ఆ రోబోట్స్ అన్నిటిని కూడా వార్బోర్డ్ చాలా సింపుల్ గా నాశనం చేసేస్తుంది. ఇక వార్బోర్డ్ తనకు లభించిన ఆ పవర్స్ అన్ని కూడా ఆ ల్యాబ్ లో ఉన్న రోబోట్స్ పైన టెస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ నుండి వెళ్లిపోతుంది. తను ఆ ప్లేస్ నుండి వెళ్లిపోగానే హ్యాండ్ పింప్ కి బాడీలో చాలా పెయిన్ రావడం మనం చూస్తున్నాం. మరోపక్క గుర్రాలను రైడ్ చేస్తూ వండర్ మ్యాన్ అలాగే స్కార్లెట్ విచ్లు కనబడుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఆరిజోనా అనే ప్లేస్ లో హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు. మరోపక్క మనం టోనీ స్టార్క్ ను చూస్తున్నాం. టోనీ స్టార్క్ వీళ్ళిద్దరినీ కూడా తన ల్యాబ్ నుండి ట్రాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కు వచ్చిన జనెట్ టోనీతో ఇలా అడుగుతుంది, టోనీ అసలు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి టోనీ జనెట్ ను చూస్తూ, ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేరు, అయినా మీరంతా కూడా కంగారు పడకండి, అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంది అని చెప్తాడు గైస్. మరోపక్క థోర్, కెప్టెన్ అమెరికా, ఫైర్ బర్డ్, క్విక్సిల్వర్, బ్లాక్ నైట్ వీళ్ళంతా కూడా ఒక ప్లేస్ కి స్పేస్ షిప్ లో వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అదే షిప్ లో ఉన్న షీల్డ్ యొక్క ఏజెంట్ వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఏదో ఒక అన్నాచురల్ హీట్ ఈ ప్లేస్ లో ఉంది, ఆ హీటే ఈ ఐస్ మొత్తాన్ని కూడా కరిగిస్తుంది అని చెప్తాడు. అతని మాటలు విన్న బ్లాక్ నైట్ ఆ ప్లేస్ లో వీలు కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్పి ఒక రాడార్ నుండి సిగ్నల్ పంపిస్తాడు. అండ్ అలాగే బ్లాక్ నైట్ పంపిన ఆ సిగ్నల్ కి రిప్లై కూడా వస్తుంది. ఇప్పుడు బ్లాక్ నైట్ అసలు ఆ సిగ్నల్ ఏంటా అని అనుకునేలోపు ఆ ప్లేస్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ షిప్ లో ఉన్న అవెంజర్స్ మొత్తం కూడా ఆ బ్లాస్ట్ జరిగిన వైపు కి వెళ్తూ ఉంటారు. మరోవైపు న్యూయార్క్ సిటీలో హ్యాండ్ పింప్, విజన్, క్యారెల్ అలాగే జెనెట్స్ కి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే కనబడుతుంది. మరోపక్క ఐరన్ మ్యాన్ తన సూట్ ని తన బాడీకి ఇన్స్టాల్ చేసుకుంటాడు. నిజానికి ఆ సౌండ్ అనేది ఆకాశం నుండి స్కార్లెట్ సెంట్రల్ ఎర్త్ పైకి వస్తున్న సౌండ్. ఇప్పుడు స్కార్లెట్ సెంట్రల్ ఆ ప్లేస్ లో దిగుతూ వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ప్లేస్ కి ఒక కొత్త రాజు రాబోతున్నాడు, ఆయన ఒక గొప్ప లీడర్ కూడా, నేను మా రాజుగారు పంపించిన ఒక దూతని, ఇప్పుడు మీరంతా కూడా మీ కొత్త రాజు కోసం సిద్ధంగా ఉండండి. సెంట్రియన్ మాటలు వింటూ ఉన్న ఆ చుట్టూ ఉన్న పోలీసులు కూడా మర్యాదగా నువ్వు సరెండర్ అవ్వు. దీంతో పోలీసుల మాటలు విని అతనికి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి అవెంజర్స్ టీమ్ మొత్తం కూడా వస్తూ ఉంటుంది. సెంట్రినల్ పోలీస్ వాళ్ళపైన అటాక్ చేయబోతూ ఉంటే అవెంజర్స్ ఆ అటాక్ ని అడ్డుకుని సెంట్రినల్ పైన అటాక్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో సెంట్రినల్ కి అవెంజర్స్ కి మధ్య ఒక భయంకరమైన ఫైట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెంట్రినల్ తనపైకి అటాక్ చేయడానికి వస్తున్న వార్బర్డ్ ని పక్కకు విసిరేసి తనపైన అటాక్ చేయడానికి వస్తున్న ఐరన్ మ్యాన్ ని పట్టుకుని తన సూట్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సెంట్రినల్ ఐరన్ మ్యాన్ తో ఇలా అంటున్నాడు, నా లైఫ్ లో నీ గురించి చాలా విన్నాను, నువ్వు ఎంత డేంజరో కూడా తెలుసుకున్నాను,
కానీ ఈ ఫామ్లో నువ్వు అంత ఎఫిషియెంట్ అని నాకు అనిపించటం లేదు. ఇప్పుడు నిన్ను చంపి నా లార్డ్కి నిన్ను గిఫ్ట్గా అర్పిస్తాను. అప్పుడే ఆ ప్లేస్లో ఉన్న గెలయత్ సెంటినల్ ముఖం పైన ఒక బలమైన పంచిచ్చి ఐరన్ మ్యాన్ అలాగే సెంటినల్ని దూరం చేస్తాడు. ఆ తర్వాత విజన్ తన పవర్ని యూజ్ చేసి సెంటినల్ బాడీ లోపలికి వెళ్ళాలి అనుకుంటాడు, కానీ తన వల్ల కాదు. మరోపక్క వాస్ప్ తన పవర్తో సెంటినల్ ముఖం పైన ఆపకుండా బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల సెంటినల్కి ఏమీ కనబడదు. ఇదే మంచి టైం అనుకున్న అవెంజర్స్ అంతా కూడా ఒక్కసారిగా సెంటినల్ పైన అటాక్ చేస్తారు. అవెంజర్స్ అంతా కూడా సెంటినల్ పట్టుకుని అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ సెంటినల్ ఒకే ఒక ఊపుతో వీళ్ళందరినీ కూడా దూరంగా విసిరేస్తాడు. ఆ తర్వాత సెంటినల్ పవర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కెప్టెన్ మార్వల్ తన చేతిలో దండాన్ని పట్టుకుని వచ్చి సెంటినల్ వెనకాల నుండి అటాక్ చేసి తన పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సెంటినల్ కెప్టెన్ మార్వెల్ని చూసి, నీ అంత అందమైన ఫ్యాషన్ అలాగే డెడికేషన్ కలిగిన మహిళని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈ ఫైట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఒక్కసారి కలిస్తే బాగున్ను అని అంటాడు గైస్. ఇప్పుడు కెప్టెన్ మార్వెల్కి సెంటినల్ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క అవెంజర్స్ అంతా కూడా ఒకేసారి సెంటినల్ పైన అటాక్ చేసి అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగానే ఆ ప్లేస్లో ఇంకొక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆ పోర్టల్ నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే ద క్యాంగ్ ది కాంకరర్. క్యాంగ్ ఆ ప్లేస్కి వస్తూనే అవెంజర్స్ చూసి వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, మా అబ్బాయి మీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేసినట్టున్నాడు, తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, కానీ అతను నేను పంపిన ఒక దూత మాత్రమే, కానీ మీరంతా కూడా మా అబ్బాయితో ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. ఇలా క్యాంగ్ అవెంజర్స్ మొత్తం పైన కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్కి వచ్చిన గెలయత్ క్యాంగ్తో ఇలా అంటున్నాడు, నువ్వు ఈ ప్లేస్కి వచ్చిన పని ఏంటో నాకు తెలీదు, కానీ ఆ పని మాత్రం అస్సలు జరగదు. మేమంతా కూడా నిన్ను ఇంతకు ముందే ఓడించాం, కానీ ఇప్పుడు కూడా ఓడిస్తాం. అతని మాటలు విన్న క్యాంగ్, నిజమే, మీరు నన్ను ఇంతకుముందే ఓడించారు, కానీ ఇది అటాక్ కాదు. మీరిప్పుడు ఎలాంటి శక్తితో పెట్టుకుంటున్నారో మీకు అస్సలు ఐడియా ఉండదు. ఇలా చెప్తూనే క్యాంగ్ తన చేతిలో ఉండే రిమోట్తో ఒక బటన్ని ప్రెస్ చేస్తాడు. దీనివల్ల తన స్పేస్ షిప్లో ఉన్న ఒక బీమ్ ఎర్త్ పైన ఒక బిల్డింగ్ పైన పడుతుంది. ఆ బీమ్ వల్ల ఆ బిల్డింగ్తో పాటు ఆ ప్లేస్లో ఉండే ఎర్త్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. క్యాంగ్ చేసిన ఈ అటాక్ వల్ల కోపంతో అవెంజర్స్ అంతా కూడా క్యాంగ్ అండ్ సెంటినల్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడే వ్యాస్ప్ క్యాంగ్తో, నువ్వు ఇప్పుడు ఎంతమంది అమాయకులు ప్రాణాలు తీసావో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది. ఇప్పుడు క్యాంగ్ వ్యాస్ప్తో, ఇంత కోపం పనికిరాదు, నీ కోపాన్ని కాస్త తగ్గించుకో అని చెప్పి తన చేతిలో ఉన్న రిమోట్లో మరో బటన్ ప్రెస్ చేస్తాడు. ఇప్పుడు భూమి లోపల నుండి కొన్ని పెద్ద పెద్ద బబుల్స్ బయటకు వస్తాయి. ఆ బబుల్స్ లోపల ఆ అటాక్లో చనిపోయారు అని అనుకున్న ప్రజలంతా కూడా ప్రాణాలతోనే ఉంటారు. ఆ తర్వాత క్యాంగ్ అవెంజర్స్తో, చూశారు అవెంజర్స్, నేను అస్సలు ఎవరిని చంపలేదు, అండ్ అలాగే వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన కూడా నాకు అస్సలు లేదు. ఈ క్యాంగ్ తలుచుకుంటే ఏదైనా చాలా సునాయాసంగా చేయగలడు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను చేసిన ఈ అటాక్తో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, నేను ఎలాంటి పని అయినా చాలా సింపుల్గా చేయగలను అని. ఇప్పుడు మీరున్న ఈ ఎర్త్ ఫ్యూచర్ని నేను ఆల్రెడీ చూశాను, అదంతా కూడా ఫ్యూచర్లో నాశనం అయిపోయి ఉంది. దాన్ని ఆపడం కేవలం ఒకే ఒక పర్సన్ వల్ల మాత్రమే అవుతుంది, ఆ పర్సన్ కేవలం మీ ఎదురుగానే ఉన్నాడు. ఇలా క్యాంగ్ అవెంజర్స్తో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మరోపక్క ఇంతకుముందు అవెంజర్స్ ముందు ఒక బ్లాస్ట్ జరిగింది అని చెప్పుకున్నాం కదా, ఆ బ్లాస్ట్ సైబీరియాలో ఒక ప్లేస్లో జరుగుంటుంది. అటాక్ జరిగిన ఆ ప్లేస్కి వెళ్ళిన అవెంజర్స్ అక్కడున్న వాళ్లతో అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. దానికి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ పరిస్థితి ఏంటో తెలుసుకుని రావడానికి వింటర్ గార్డ్ని ఆల్రెడీ పంపించాం. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ప్లేస్కి మరోపక్క ఇంకొక బ్లాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న అవెంజర్స్ అంతా కూడా ఆ బ్లాస్ట్ జరిగిన వైపుకి వెళ్తూ ఉంటారు. మరోవైపు న్యూయార్క్లోని మాన్హాటన్ పైన అటాక్ చేసిన క్యాంగ్ చేసిన పనికి అక్కడుండే యుఎస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆర్మీ మొత్తాన్ని చూసిన క్యాంగ్ ఆర్మీతో ఇలా చెప్తున్నాడు, నేను మీతో ఫైట్ చేయడానికి రాలేదు. ఇలా చెప్తూనే క్యాంగ్ ఒక స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ అనేటివి ప్రొజెక్ట్ చేస్తాడు. ఆ విజువల్స్ లో క్యాంగ్ ఫ్యూచర్ లో ఎర్త్ మీద జరగబోయే ప్రమాదాలన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ స్క్రీన్ లో ఫ్యూచర్ లో ఎర్త్ ఎలా ఉండబోతుందో చూస్తూ ఉంటారు. అసలు ఆ ఎర్త్ పైన మనుషులే ఉండరు, గ్రీన్ కలర్ తో రేడియో యాక్టివ్ మెటీరియల్ బాడీ మొత్తం కూడా కవర్ అయిన కొంతమంది సోల్జర్స్ గాల్లో ఎగురుతూ కనబడుతున్నారు. అలా గాల్లో ఎగురుతూ ఉన్న సోల్జర్స్ అందరి బాడీలో ఉన్న స్కెలిటన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్యూచర్ లో కొంతమంది అవెంజర్స్ మాత్రమే ఆ గ్రీన్ కలర్ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ క్రియేచర్స్ పేరే లివింగ్ డెత్. ఆ క్రియేచర్స్ అన్నింటినీ కూడా ఒకే ఒక పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అండ్ అలాగే ఆ క్రియేచర్స్ బాడీ మొత్తం కూడా చాలా పాయిజనస్గా ఉంటుంది. ఆ క్రియేచర్స్ ఎవరిపైన అటాక్ చేసినా సరే వాళ్ళు కూడా ఆ క్రియేచర్స్ లాగే మారిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ క్రియేచర్స్ అన్నీ కూడా గాల్లో ఎగురుతూ ఉండడం వల్ల వాటి నుండి ప్రజలు తప్పించుకోవడం అసాధ్యంగా మారిపోయి ఉంటుంది.
ఇప్పుడు క్యాంగ్ ఆ స్క్రీన్ పైన ఫ్యూచర్ లో జరగబోయే ప్రమాదాన్ని చూపిస్తూ సోల్జర్స్ తో ఇలా అంటున్నాడు, ఒకవేళ మీరు ఆ రేడియో యాక్టివ్ పర్సన్స్ నుండి తప్పించుకున్నా మీకోసం ఫ్యూచర్ లో మరో ప్రమాదం కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎర్త్ మీద ఉండే రోబోటిక్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఎర్త్ కి ఆ రోబోటిక్ టెక్నాలజీ వల్ల మళ్లీ ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ రోబోటిక్ టెక్నాలజీ నుండి వచ్చే ప్రమాదాన్ని తప్పించుకున్నా సరే మీకోసం మరో ప్రమాదం వెయిట్ చేస్తుంది. మూన్ పైన ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, దీనివల్ల మూన్ అనేది కంప్లీట్ గా నాశనం అయిపోతుంది. అది తప్పించుకున్నా సరే మార్స్ వాళ్ళు మీ పైన అటాక్ చేస్తారు. ఆ అటాక్ నుండి తప్పించుకున్నా సరే మోర్స్ మైథాలజీలో ఉన్న రాగ్నరాక్ ఈవెంట్ జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నా ఆ తర్వాత ఎల్డర్ గాడ్ అయిన కథన్ యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ అటాక్ నుండి తప్పించుకున్న మ్యాగ్నెటో యొక్క కంట్రోల్, అది తప్పించుకుంటే స్పేస్ నుండి అటాక్, ఈ ప్రమాదాలన్నీ తప్పించుకున్నా మీలో మీకే అంతర్గతంగా యుద్ధాలు. ఈ ప్రమాదాలన్నిటి నుండి తప్పించుకున్నా సరే ఇంకర్షన్ను మాత్రం తప్పించలేరు. అలా రాబోయే ఆ ప్రమాదాల వల్ల ఏదో ఒక ప్రమాదం వల్ల మీ వినాశనం మాత్రం తప్పదు. నేను చూపిస్తున్న ఈ ఫ్యూచర్ మొత్తం కూడా అబద్ధాలు కల్పితాలు అని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే నేను ఒక టైం ట్రావెలర్ని. నేను ఈ ఫ్యూచర్ మొత్తాన్ని కూడా చూసే వచ్చాను. ఎర్త్ ఖచ్చితంగా నాశనం అయిపోతుంది, కానీ ఆ ప్రమాదాల నుండి నేను మిమ్మల్ని కాపాడగలను. క్యాంగ్ మాటలు విన్న అవెంజర్స్ అంతా కూడా కోపంగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సెంట్రియన్ ఆ ప్లేస్ కొచ్చి వాళ్ళందరినీ ఆపి ఆ ప్లేస్ లోనే ఉన్న వార్బర్డ్ ని చూసి, అదే మిస్ మార్వెల్ ని చూసి, నేను ఇంతకు ముందు చెప్పిన దాని గురించి నువ్వు ఏం ఆలోచించావు అని అడుగుతాడు గైస్. అప్పుడే మార్వెల్ కి అర్థమవుతుంది సెంట్రియన్ మరెవరో కాదు, అతనే మార్కస్ అని. ఇప్పుడు సెంట్రీ, భూమి పైన జరగబోయే ప్రమాదాలు ఆపడం మీ వల్ల కాదు, మీరంతా కూడా భూమి పైన నాశనం కాబోతున్నారు, కానీ వాటన్నిటిని కూడా నేను ఆపి మిమ్మల్ని అందరినీ కాపాడగలను, మిమ్మల్ని అందరినీ కూడా కొత్త గమ్యానికి చేర్చగలను అని చెప్తారు గైస్. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న మిలిటరీ జనరల్స్ అంతా కూడా క్యాంగ్ ముందుకొచ్చి, మేమంతా కూడా నీ షిప్ ని లొకేట్ చేశాం, ఇప్పుడు మేమంతా కూడా మీ షిప్ ని నాశనం చేయబోతున్నాం అని చెప్పి కొన్ని మిసైల్స్ తో ఆ షిప్ పైన అటాక్ చేస్తారు. ఇప్పుడు సోల్జర్స్ అంతా కూడా మిసైల్స్ తో క్యాంగ్ షిప్ పైన అటాక్ చేస్తారు. ఆ మిసైల్స్ అన్ని కూడా ఒక్కసారిగా క్యాంగ్ షిప్ ని తాకుతాయి, దీనివల్ల అక్కడ ఒక పెద్ద పేలుడు ఏర్పడుతుంది. బట్ ఆ పేలుడు వల్ల క్యాంగ్ షిప్ కి చిన్న గీత కూడా పడదు. ఇప్పుడు క్యాంగ్ వాళ్ళందరితో ఇలా చెప్తున్నాడు, నేను ఆల్రెడీ మీ ఫ్యూచర్ మొత్తం చూసేసాను, ఈ ఇన్సిడెంట్ కూడా నేను ఆల్రెడీ చూశాను, కానీ మీ అటాక్స్ అన్ని కూడా నన్ను ఏమీ చేయలేవు, ఇప్పుడు నేను ఈ ఎత్త పైన వార్ డిక్లేర్ చేయబోతున్నాను, ఇప్పుడు మీరంతా కూడా నాకు సరెండర్ అవ్వడానికి నేను మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నా, ఒకవేళ మీరు గనక నాకు సరెండర్ కాకపోతే ఫస్ట్ నేను ఫ్రాన్స్ అలాగే జర్మనీ పైన అటాక్ చేసి వాటిని ఆక్యుపై చేస్తా, మా లీజియన్ ఇప్పటికీ కూడా ఓడిపోదు, అండ్ అమెరికా మిగతా దేశాలకి హెల్ప్ చేయాలా వద్దా అని అనుకునేలోపు మేము యూరప్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తా, యూరప్ మొత్తం కూడా కేవలం 3 వారాల్లోనే నాశనం అయిపోతుంది, ఆ తర్వాత మిగతా ప్రపంచం మొత్తం కూడా ఆక్యుపై చేస్తా, నేను ఈ యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోస్ అందరితో ఒక టీమ్ ని ఫామ్ చేస్తా, ఆ ఫోర్స్ తోనే మీ అందరిపైన అటాక్ చేపిస్తా, అప్పుడు మీరంతా కూడా నన్ను ఆపడం కూడా మీ వల్ల కాదు, మీ అందరికీ మా పైన అటాక్ చేయడానికి కొన్ని ప్రోటోకాల్స్ అలాగే పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది, మీ అందరికీ నేను ఒక అవకాశం ఇస్తున్నా, ఆల్రెడీ నేను అట్లాంటియన్ ఫోర్స్ ని రంగంలోకి దింపా, డీమన్ ఆర్మీ కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది, నేను పంపిన ఈ ఆర్మీ మొత్తం కూడా మిమ్మల్ని కాసేపు బిజీగా ఉంచుతుంది, ఈలోపు యూరప్ మొత్తాన్ని ఎలా ఆక్యుపై చేయాలా అని ఆలోచించి మళ్లీ వస్తా. ఇలా క్యాంగ్ వాళ్ళతో చెప్పి ఆ ప్లేస్ నుండి తన స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోతాడు. ఇలా క్యాంగ్ తన స్పేస్ షిప్ లోకి వెళ్లిపోయే ముందు అవెంజర్స్ వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత అవెంజర్స్ అందరితో ఇలా చెప్తున్నాడు, నేను ఫస్ట్ ఫ్యూచర్ లో మీకు ఏ ప్రమాదం అయితే జరగబోతుంది అని చెప్పానో ఆ ప్రమాదం ఆల్రెడీ ఈస్ట్ లో మొదలైంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు గైస్. మరోవైపు కెప్టెన్ అమెరికా, క్విక్ సిల్వర్, థోర్ వీళ్ళంతా కూడా బ్లాస్ట్ జరిగిన వైపు కి వెళ్తూ ఉంటారు కదా, ఆ ప్లేస్ లో వీళ్ళందరికీ అసలు ఏం కనబడదు, కానీ ఆ శిథిలాల్లో వీళ్ళకి ఒక చెయ్యి కనబడుతుంది, ఆ చెయ్యి మరెవరిదో కాదు, ప్రెసిడెంట్ అవెంజర్స్ కి సంబంధించిన డార్క్ స్టార్ ది. డార్క్ స్టార్ కెప్టెన్ అమెరికా మిగతా అవెంజర్స్ తో ఇలా చెప్తుంది, తను వచ్చేస్తున్నాడు, ఇంకా తను ఇప్పుడు వింటర్ గార్డ్ కూడా తీసుకొస్తున్నాడు అని చెప్తుంది గైస్. అప్పుడే వీళ్ళ వెనకాల గ్రీన్ కలర్ లో ఒక భయంకరమైన లైట్ కనబడుతుంది, ఆ లైట్ మరెవరిదో కాదు, ద ప్రెజెన్స్ ది. తనతో పాటు గ్రీన్ కలర్ ఆర్మీని కూడా ఆ ప్లేస్ కి తీసుకొచ్చుంటాడు. ఇప్పుడు ప్రెజెన్స్ వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఒక కొత్త ఆర్మీని తీసుకొస్తున్నాను, నా ఆర్మీతో ఈ ఎత్త పైన ఒక కొత్త రకమైన జీవాన్ని క్రియేట్ చేస్తా అని చెప్తూ ఉంటాడు గైస్. ఆ తర్వాత ఏమైంది, ప్రెజెన్స్ వీళ్ళందరిపైన అటాక్ చేసి వీళ్ళందరినీ మార్చేశాడా, స్పేస్ షిప్ లోకి వెళ్ళిన క్యాంగ్ ఏం చేయబోతున్నాడు, క్యాంగ్ మాటలు విన్న అవెంజర్స్ అలాగే సోల్జర్స్
క్యాంగ్ చేయబోయే అటాక్స్ నుండి తప్పించుకోవడానికి ఏం చేయబోతున్నారు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.